పదిహేను ఇంక ఉంది కదా నాకు, నా వయసు 58, 15 అన్నా కూడా ఇంకొక 60-68 దాకా, 10 ఏళ్ళ టార్గెట్. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. ఏది 10 ఏళ్లలోపు ఈరోజు ఇదేమి ఇదే సంవత్సరం, ఇది 24 అంటే నా వయసు 58. మొన్న దసరా అక్టోబర్ దసరా మొన్న 23 దసరా రోజు మా సంగారెడ్డి దసరా రోజు గంజి మైదానం చెప్పిన 10 రానున్న 15 లోపు కాంగ్రెస్ పార్టీలో పిసిసి కావాలి, పార్టీకి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆ 15 లోపు ముఖ్యమంత్రి కూడా కావాలి, మంచి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్నదే నా యొక్క ఏమంటుందని నా ఆలోచన. నాకు నో ప్రాబ్లం. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఉండాలని ఆయన ట్రై చేస్తాడు. ఇంకా మీతో కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేరు లేని ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉన్నాయి, ఇంకో పేరు నేను చెప్పొద్దు. నేను చెప్పింది ఎప్పుడు, అప్పటి వరకు ఇంకా మీతో కూడా ఎవరైనా కావాలని కూడా అయిపోతారు అంతా. అందరు అయిపోయినాకనే నా కోరిక, నేను ఎవరికి ఆంబిషన్ కాదు. ఏ మరీ డీటెయిల్ వద్దు చెప్తున్నా పెద్దగా, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీలో పిసిసిలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అవుతారు. ఇప్పుడు చూడు, మీరు టీవీలు చూస్తున్నాం మీద అట్లా, ఇప్పుడు మహేష్ గోడది నడుస్తున్నది, మది హౌస్ గోడది నడుస్తున్నది, బలరామ్ నాయక్ పేరు వస్తారని అనుకున్నారా, బలరామ్ నాయక్ నడుస్తున్నది, సురేష్ శెట్టి గారి పేరు వస్తారని అనుకున్నారా, సురేష్ శెట్టి గారిది నడుస్తున్నది, సంపత్ మాదిగా జాతి సంపత్ పేరు నడుస్తున్నది, ఇప్పుడు ఉన్నది చర్చల్లో ఉంది. చూడు కాంగ్రెస్ పార్టీలో ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, చూడండి ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ వచ్చిన మహేష్ గాడు జాతీయ పార్టీలో పిసిసి రేస్ లో ఆల్రెడీ ఇప్పుడు ఆ మీటింగ్ ఉన్నాడు, కేసీ వేణుగోపాల్ గారి మీటింగ్ లో చర్చలు ఉన్నారు. వీళ్ళంతా సామాన్య కార్యకర్త దిగిన సంపద వచ్చేసిండు, సామాన్య కార్యకర్త వచ్చిన షెట్కార్ వచ్చిండు, సామాన్య కార్యకర్త బట్టి విక్రమార్కు ఉన్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, ఆయన కూడా చర్చలు ఉన్నాడు. ఇంకెవరు, మధ్యాశి గౌడ్ గారు ఆయన ఒక అట్లా. నేను ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప పార్టీ, ఇలాంటి చర్చ ఈ దేశ రాజకీయాల్లో ఇలాంటి అవకాశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా ఏమైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకు కూడా అక్కడ చర్చలు ఉంటారు, ముస్లిమ్స్ కూడా. చూడండి ఇంత గొప్ప పార్టీలో ఇంతమంది పిసిసిలు దాదాపు 10 మంది చర్చ జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా, ఈరోజు చూడండి వార్తల మీద వార్తలు, బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు, సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన నాయకులుగా ఎదిగి పిసిసి రోజులో ఉండడం అంటే తమ మామూలు మాట కాదు. ఇప్పుడు బీజేపీ